2009 నుంచి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క ముక్కు ఇక్కడే నాకు దొరుకుతుంది అన్నట్టు. నేను అప్పటి నుంచి 108 ప్రదర్శనలు చేస్తున్నాను. 20 ప్రదర్శనలు చేసి ప్రతి మొక్కుని ఆ భగవంతుడికి మొక్కు ఈ 108 ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. నాకు అసలు ఇల్లు కూడా లేదు. ఈ భగవంతుడిని మొక్కిన తర్వాతనే ఒకటి కాదు రెండు ఇళ్ళు కొనుక్కొని మంచిగా సెటిల్ అయ్యాను. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. నా ప్రజలందరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. అనుకున్నాయి, మేము కూడా 5-6 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము. మాకు దేవుడు మంచిగా సాధిస్తున్నాడు. ఈ మహాగణపతి ఆలయంలో ప్రతి మంగళవారము ప్రతి సంకష్టకి అభిషేక ఉదయం 6 గంటలకే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ప్లస్ రోజు నిత్యార్చన జరుగుతుంది. నిత్యార్చనలో నిత్యార్చన అభిషేకాలు అయిన తర్వాత బంగారు పుష్పాలు వెండి పుష్పాలతోని గోత్రనామాలతో సహా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ నిత్యార్చనకు కూడా ఏ అర్చన చేసే ముందు మీకు ఎలాంటి రుసుములు కూడా లేవు. మీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ మహాగణపతి ఆశీస్సులు కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. అలాగే ప్రతి సంకష్టకి సాయంత్రము వ్రతకథ విధానము పంతులు గారు చెప్పడం జరుగుతుంది. ఆ వ్రతకథలో అధిక మహిళలు పాల్గొని ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఆ పూజలకి అందరూ వచ్చి మంచి భక్తితో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నవి. మీరు తప్పకుండా అందరు భక్తులు వచ్చి పూజలో పాల్గొనాలని ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాము. ప్లస్ అలాగే అన్న పవలింపు మన పల్లకి సేవ జరుగుతుంది సంకష్ట రోజు. ప్రతి మంగళవారం కూడా పల్లకి సేవ అలాగే పవలింపు సేవ జరుగుతుంది ఇక్కడ. అవి అయిన తర్వాత అన్నదానం కూడా జరుగుతుంది. అన్నప్రసాదము పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దాతలందరూ వచ్చి అన్నప్రసాదంలో పాత్రులు అవుతున్నారు. అలాగే కొందరు భక్తులు కూడా వచ్చి మిగిలిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని అన్నప్రసాదంలో పాత్రులు కాగలరని మేము కోరుకుంటున్నాము. ఇక్కడైనటువంటి శ్రీ మహాగణపతి ఆలయం ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీ నిజామాబాద్లో ఉంది. ఈ ఆలయము 2008 ప్రారంభమై చిన్నగా ప్రారంభమై 110 గజాలలో ఆలయము ప్రారంభించారు. అప్పటి నుండి భక్తులు తండోపతండాలుగా మన ఆలయానికి వచ్చి షేకింగ్ టెంపుల్గా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయము భక్తులు వారి వారి వంతుగా దాతలు ముందుకు వచ్చి తలా 1 రూపాయి వారి సాయశక్తుల 1000 రూపాయలు 500 అందరితో మనం సమీకరించి ఇంకొక 111 గజాలు ఆలయం గురించి మనము ఖరీదు చేసి ఆలయాన్ని విస్తరించడం జరిగింది. ప్రతి భక్తుడు ఈ ఆలయంలో ప్రతి నెల 101 రూపాయి కట్టి వారి పేర్ల మీద గోత్రనామాలు ప్రతిరోజు స్వామివారి హారతి కాగానే ఆలయ అర్చకులు గోత్రనామాలతో వారి పేర్లు తీసుకోవడం జరుగుతుంది. వారు ఇక్కడ దేశాలు ఖండాంతరాల్లో ఉన్న వారికి కూడా ఇక్కడ ప్రతిరోజు ఆలయంలో పూజా కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ పేర్ల మీద గోత్రనామాల మీద. అలాగే ప్రతి మంగళవారము స్వామివారి విశిష్ట కార్యక్రమాలు విశేష కార్యక్రమాలు అత్యంత శోభాయమానంగా జరుగుతాయి. సాయంత్రము పల్లకి సేవ ఉంటుంది. ప్రతి మంగళవారం పల్లకి సేవ ఉంటుంది. అలాగే ప్రతి సంకష్టహర చతుర్థి రోజున స్వామివారికి అత్యంత శోభాయమానంగా స్వామివారి అలంకరణ ఉంటుంది. అలంకరణ చూసి భక్తులందరూ పులకరించి స్వామివారి సేవలో వారికి తోచినంత సేవలో పాల్గొంటారు. అలాగే సాయంత్రము సామూహిక వ్రత కార్యక్రమం ఉంటుంది. ఇట్టి వ్రత కార్యక్రమంలో వారి కావలసిన పూజా సామాగ్రి ఇక్కడే సమకూర్చడం జరుగుతుంది. కనీసము ఈ వ్రతకథలో 100 మంది దాకా కూర్చుంటారు. ప్రతి లైన్లో కూర్చొని వారి వారి గోత్రనామాలతో వ్రతకర ప్రారంభమవుతుంది. అలాగే ఇట్టి విశిష్ట ఆలయం గురించి మా ప్రతి నిజామాబాద్లో ఉన్న ప్రతి భక్తుడికి మరియు తెలంగాణలో ఉన్న దాదాపు అన్ని జిల్లాల భక్తులందరికీ ఆలయ విశిష్టత గురించి ఇప్పటికే అందరి మనసుల్లో ఉండిపోయింది. కావున భక్తులు ఒకసారి వచ్చి చూడండి ఆలయానికి. మీరు కోరుకున్న కోరికలు అత్యంత తొందరగా జరుగుతాయి. మొట్టమొదటిసారి వచ్చిన భక్తులు
స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు మీద 21 నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ మీద టిక్ పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేసి స్వామివారి పాదాల వద్ద ఉంచి ఆ కార్డును మీరు తీసుకెళ్ళవచ్చు. మళ్ళీ మీ కోరికలు తీర్చిన వెంటనే స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేసి వారి సంతోషకరంగా వారి కోరికలు తీర్చినందుకు భక్తులు చాలా ఉత్సాహంగా అడగకుండానే దాతలుగా ప్రకటిస్తున్నారు. ఈ ఆలయం పూర్తిగా భక్తులతోనే డెవలప్మెంట్ అభివృద్ధి చెందిన ఆలయము. చిన్న ఆలయం నుండి శోభాయమానంగా జరుగుతుంది ఆలయంలో ప్రతి కార్యక్రమాలు కావున. అలాగే వారు కోరుకోవడానికి ముడుపులు కూడా ఇక్కడ కడతారు. చాలామంది ముడుపులకు కావాల్సిన సామాగ్రి కూడా ఇక్కడే అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో ధ్వజస్తంభ నిర్మాణానికై ప్రతి భక్తుడు 5,100 రూపాయలు చెల్లించి కనీసము 15 లక్షలతో స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్న కిటికీలకు అద్దాలు కూడా భక్తులతోనే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా భక్తులకు అనుకూలంగా ఉన్నటువంటి ఆలయము దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారి సేవలో మేమందరము ప్రతిరోజు, నేను, నా పేరు కృష్ణస్వామి, నేను ప్రతిరోజు 365 రోజులు స్వామివారి దర్శనం చేసుకుంటాను. నాకు స్వామివారి దర్శనం చేసుకోకపోతే అసలు ఎలా ఒక అనీజీగా ఉంటుంది. కావున నాలాంటి వాళ్ళు కనీసం ఇక్కడ 400 మంది ప్రతిరోజు ఆలయంకి వచ్చి వారి వారి గోత్రనామాలతో స్వామివారిని దర్శించుకుంటూ వారి అనుభూతిని కోకొల్లలుగా ఇతరులకు చెప్పుతూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న ఆలయ కమిటీకి, అలాగే ప్రధాన పూజారి అయినటువంటి శ్రీ పుణ్యవర్ధన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జయ గణేష, జయ గణేష, జయ గణేష. ఈ వినాయక గుడికి దగ్గర చాలా అద్భుతంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇక్కడ మంచి కార్యక్రమాలు అన్నీ ఇక్కడ సంకష్ట చతుర్థి రోజు చాలా మంచి పెద్ద ఎత్తున అన్నప్రసాదము కానీ భక్తులు పెద్ద ఎత్తున పూజలు వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ 21 ప్రదక్షిణాలు చేసుకొని వాళ్ళు ఏది అనుకుంటే అది జరుగుతుంది. భక్తులు చాలామంది ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి పూజలు వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందంతో వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ మంచి ప్రతి మంగళవారము పూలతో మంచిగా అర్చన జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమాలు చాలా మంచిగా జరుగుతాయి. ఇటువంటి ఇక్కడ భక్తుల కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఏది అనుకున్నా మంచి 21 ప్రదక్షిణలు చేసి వాళ్ళు ఏదో ముడుపు కట్టుకొని వాళ్ళు పోయిన కోరుకున్న కోరికలన్నీ నెరవేరి వాళ్ళు ఎంతో ఆనందంతో ఇక్కడి నుంచి వచ్చి గుడికి వచ్చి చాలా ఆనందంతో వెళ్తున్నారు. మంచి అద్భుతమైన కార్యక్రమాలు అంటే ఎంతో పూజా కార్యక్రమాలు, ఎంతోమంది భక్తులు ఇక్కడ రావడము, వాళ్ళ అన్నీ ఉత్సాహంతో అన్ని కోరికలను ఇచ్చేసుకొని పోవడము చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ మంచి కార్యక్రమాలు ఇక్కడ గుడి నుంచి మంచి కమిటీ కూడా చాలా అన్ని అరేంజ్మెంట్ చాలా బాగా చేస్తారు. ఇక్కడ అన్నదానంకు అన్న ప్రసాదం కానీ అన్ని కానీ మంచిగా సిస్టమ్తో చాలా మంచిగా జరుగుతుంటాయి. ఇక్కడ ఏది కూడా భక్తులకు ఏ ఆటంకాలు కానీ ఏమైనా వాళ్ళకు అసౌకర్యాలు కానీ కలగకుండా చూసుకుంటారు వాళ్ళు. ఇక్కడ సంఖ్యలు వచ్చి చాలామంది ఉత్సాహంతో వచ్చి ఇక్కడ ముడుపులు కట్టి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ మంచి కోరికలు నెరవేరగానే వచ్చి మంచి ముడుపులు కట్టు నెరవేర్చుకుంటూ దేవుడి దగ్గర మంచి దర్శనాలు జరిగి వాళ్ళు మంచి సంతోషంతో వెళ్తున్నారు. ఇక్కడ ఇక్కడ వచ్చిన భక్తులు చాలా సంతోషంగా ఉంటున్నారు. అన్నీ వాళ్ళ కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇక్కడ వచ్చి వాళ్ళు ముడుపులు కట్టుకుంటే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ మంచి ప్రతి మంగళవారము ఇక్కడ వస్తే ఎంతో అసలు ఆనందము ఒకటి మంచి ప్రశాంతత దొరుకుతుంది. ఇక్కడ వస్తే టెంపుల్కి వస్తే చాలా బాగుంటుంది. జయ గణేష. ఇక్కడ సంకష్ట రోజు అన్నీ ఫ్రీయే ఉంటాయి. వ్రతము అలాగే కథ అన్నీ ఇక్కడ ఇస్తారు. ఇటీవలేదాకా అన్నదానం జరుగుతుంది, పవలింపు సేవ, అభిషేకం, అర్చనలు, సంకష్ట రోజు అన్నీ ఇక్కడ వ్రత కథ అన్నీ జరుగుతాయి. జై